నేను ఒకటే అడుగుతున్నాయండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆయన ఉద్దేశం. మరి ఈ రోజు నేను ఒకటే అడుగుతా చంద్రబాబు గారిని, అంటే మా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా, రాయలసీమ అభివృద్ధి చెందడం ఇష్టం లేదా, ఈ రోజు అభివృద్ధిని ఎలా జరుగుతుంది, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే చాలు అధికార వికేంద్రం జరగడం జరగడం అవసరం అంటున్నాను. అది చాలా పొరపాటు. అభివృద్ధి అనేది అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి కూడా జరుగుతుంది. ప్రజల భాగస్వామ్యం జరగాలి, పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి, వాటితో పాటు అధికార వికేంద్రీకరణ జరగాలి. అవునా కదా? ఈరోజు రాజమండ్రి పట్టణం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రాజమండ్రి పట్టణం చాలా అభివృద్ధి చెందింది, కాకినాడ పట్టణం కూడా పెద్ద జనాభా పరంగా, కానీ క్యాపిటల్ ఏది? ఈస్ట్ గోదావరికి కాకినాడ. సో ఏ పరం ఉన్నా కలెక్టర్ ఆఫీస్ కాకినాడ వెళ్ళాలి. అందుకని ఇక్కడ ఏం పెట్టారు? సబ్ కలెక్టర్ ఆఫీస్ పెట్టారు, మిగిలిన కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పెట్టారు, పెట్టారు లేదా? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ పెట్టారు ఇక్కడ. అది తప్పు, నాకు అర్థం కావట్లేదు సార్ దీన్ని. దాన్నే ప్రతిదానికి రాజకీయం. ఇంగ్లీష్ పెడితే రాజకీయం మతం అంటాడు, ఇసుక నల్లరం దొరకకపోతే ఇసుక అసలు అమ్మేసుకుంటారు అంటాడు. ఇసుక అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది, మతం అయిపోయింది, ఇప్పుడు దీని మీద పడ్డాడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన కమిటీ ఏం చెప్పింది? ఆయన అవసరంలో కూడా ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అప్పుడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పారు. కానీ ఆయన ఒక సీనియర్ నాయకుడై ఉండి ఒక రచ్చగొట్టే విధంగా రాజకీయ లబ్ధి కోసం అమరావతి రైతుల్ని రెచ్చగొడుతున్నారు. దయచేసి అమరావతి రైతు ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడొద్దండి. జగన్మోహన్ గారు అనే వ్యక్తి ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ప్రాంతానికి వ్యతిరేకమైన వ్యక్తి కాదు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి, అలాగే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆలోచించే వ్యక్తి. తప్పనిసరిగా అందరికీ న్యాయం చేస్తారని నాకైతే సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి ఎలాంటి మీరు ఆవేశాలకు లోను కావద్దని తెలియజేసుకుంటూ, ఎవరికి ఆయన అన్యాయం చేయడు. కర్నూలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కర్నూలులో క్యాప్ మన హైకోర్టు పెట్టాలనేది మన పుట్ట ముందు నుంచి ఉంది. అది శ్రీభాగ్ ఒప్పందంలో పెట్టారు, కానీ అది నిర్లక్ష్యం చేశారు గత పాలకులు. వాళ్ళు అసలు అసంతృప్తి, అసలు ఫస్ట్ క్యాపిటల్ అక్కడే పెట్టంగుడూరు ప్రకాశం పొందుగా పెట్టింది, అది అయిపోయింది. మరి విశాఖపట్నం అన్ని వస్తువులు ఉన్నాయి. విశాఖపట్నానికి రెండు పోర్టులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రైలు కనెక్టెడ్ ఉంది, రోడ్ కనెక్టెడ్ ఉంది, 25 లక్షల జనాభా ఉన్నారు, 4 లక్షల మంది వేరే రాష్ట్రంలో ఉన్నారు అక్కడ. ఇట్ ఇస్ ఏ కాస్ట్ వాళ్ళ సిటీ. అది ఇప్పుడు రాజధాని రెండు రకాలు ఉంటాయి, ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఇట్ ఇస్ ఎ పీపుల్స్ క్యాపిటల్ అనేది. మనకు ప్రజా రాజధాని కావాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి అన్ని వస్తువులు అక్కడ విశాఖపట్నం ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద భారం తక్కువ పడుతుంది కాబట్టి విశాఖపట్నం ఎంచుకొని ఉండొచ్చు కమిటీ కూడా. ఏదేమైనా రేపు క్యాబినెట్ డిసిషన్ అయిన తర్వాత రాజధాని ఎక్కడ ఉంటుంది, అమరావతి రైతులకు ఏం చేస్తారు, అందరికి ఏం చేస్తారు అనేది విధానపరమైన నిర్ణయాలని కూడా స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. కాబట్టి దీనికి ప్రతిదానికి రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటే పొరపాటు చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాలి తప్పనిచ్చే సమయంలో ఇది చాలా సున్నితమైన అంశం, ప్రజల యొక్క మన భావోద్వేగాలతోటి కూడుకున్నటువంటి అంశం కాబట్టి తప్పనిసరిగా ఈ అన్ని రాజకీయ పక్షాలను ఉద్యమం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు నిర్ణయం చెప్తారు, చెప్పిన తర్వాత దాంట్లో మీరు ఏమన్నా లోటుపాట్లు ఉంటే అప్పుడు మీరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అది కూడా మా ప్రపోజల్లో ఉంది, పిచ్చుకోలేక ఒకటి, 50 లక్ష బ్రిడ్జ్ ఒకటి. గతంలోనే వాళ్ళు డబ్బులు అడిగారు కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు, అప్పుడు ఎంపీ గవర్నర్ మురళీమన్ గారు కూడా ఈ విషయం చెప్పారు, అప్పటి నుంచి అవ్వలేదు. అలాగే స్టేడియం కూడా చెప్పారు, స్టేడియం కూడా ఇస్తాం, కడతాం, చేస్తామని చాలు 5 సంవత్సరాలు కాలయాపం చేసి కట్టుకుని వెళ్ళిపోయారు. మా గౌరవ ఎమ్మెల్యేలు, మా ఎంపీలు కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా ప్రయారిటీలో నెక్స్ట్ బడ్జెట్లో పెట్టి చేయడం జరుగుతుంది.